లోకేష్ పాదయాత్రలో ఎంపీ కేశని నాని ఆయన కుమార్తె శ్వేత కనిపించడం లేదు నానియే పార్టీకి దూరంగా ఉన్నారా పార్టీయే ఆయనను దూరం పెట్టిందా అన్నది పరిస్థితులే తేల్చాలి ఎందుకంటే ప్రస్తుతం ఎంపీగా ఉన్న కేష్ని నానికి కాకుండా పాదయాత్ర విజయవంతం చేసే బాధ్యతలను కేష్ని చిన్నికి అప్పగించారు అధిష్టానమే స్వయంగా చిన్నికి బాధ్యతలు అప్పగించడం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది అది కాస్త రచ్చగా మారి పరస్పర విమర్శలకు దారితీసింది రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల మైలు రాయిని దాటిన లోకేష్ పాదయాత్ర కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది ప్రకాశం బ్యారేజ్ మీదుగా బెజవాడలో లోకేష్ అడుగు పెట్టారు గుంటూరు జిల్లా నేతలు వీడుకోలు పలకగా కృష్ణా జిల్లా నేతలు ఘన స్వాగతం పలికారు ఫ్లెక్సీలు స్వాగత తోరణాలతో భారీ ఏర్పాట్లు చేశారు మరి బగబగమంటున్న బెజవాడ రాజకీయం నడుమ లోకేష్ పాదయాత్ర ఎలా ఉండబోతుంది నారా లోకేష్ బెజవాడలో అడుగు పెట్టక ముందే రాజకీయ ప్రకంపనలు రేగాయి సీఎం జగన్ ఉండే తాడేపల్లిలో యువగలం పాదయాత్ర రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు పూర్తి చేసుకోవటంతో అక్కడే శిలాఫలకం ఆవిష్కరించారు టీడీపీ నేతలు కేష్నిని చిన్ని వెంకన్న దగ్గరుండి ఏర్పాట్లు చేశారు పాదయాత్రలో లోకేష్ను అడుగడుగున గజమాలలతో స్వాగతించారు